अमरावती रैत महापादयात्र तिरुमल तिरुपति देवस्थानानिकी चेरुकुन्न संदर्भंगा नेल्लूरु जिल्ला कावली तेलुगुदेशं पार्टी अखिल पक्ष कमिटी आध्वर्यंलो कावली पट्टणंलोनि ब्रिज सेंटर नंदुगल डाक्टर बीआर अंबेडकर् विग्रहं वद्द नुंडि आरडीओ कार्यालयं वरकु र्याली चेशारु टीडीपी नेतलु नवंबर 1వ తేదీ న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర మొదలుపెట్టిన అమరావతి రైతులు నిన్న సాయంత్రం తోటి తిరుపతి చేరుకున్నారు వారికి సంఘీభావంగా ఈ రోజు కావల పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాల వారి మద్దతు తోటి ఈ రోజు పాదయాత్రకి సంఘీభావంగా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ సందర్భంగా తెలియజేసేది ఏందంటే मेमस्ते राजधा की व्यतिरेक का जगनमोहन रेडी का सदर्भंग अड़ता अलागे राजधा कटाले मिनीम मुफ्ई वेल एकरा उपिंदर का सदर्भंग अड़ा मेमस्ते ब्रह्मांडम राजधा कड़ता राजधा की मेम एट्टी परस्थित व्यतिरेक का प्रतिपक्ष में उपड़ूट वास्तवा का सदर्भंग अड़ा असेंब्ली साक्षिगा मेमु अमरावती राजधानी मद्दतुगा निलबड़तामनि चेप्पेसि चेप्पिंदि मीरु कादनि चेप्पि जगन्मोहन रेड्डि गारिनि ई संदर्भंगा अडुगुतुन्नाम 33000 एकरालु प्रभुत्वानिकि इच्चि ई रोजु रैतुलु रोड्डुनु पड़े परिस्थितिकि वच्चेसिंदि मीरु इकनैना सरे मी बोंडि वैकिरिनि पक्कन पेट्टेसि ई रैतुल पादयात्रनि ఇప్పటికైనా చూసి మీరు అమరావతినే రాజధానిగా నిర్ణయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము లేదనంటే రాబోయే రోజుల్లో ఇంకా ఉద్రతమని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా మీరు అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మీరు ఇప్పటికైనా సరే అమరావతి రాజధానిని కొనసాగించాలి అమరావతి రాజధాని ఆ ప్రాంత రైతులతో ఆ ప్రాంత జిల్లా వాసులతో కాదు 5 కోట్ల ఆంధ్రుల రాజధాని ఆకాంక్ష అమరావతి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను అమరావతి రాజధానిగా ఉండాలని ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ రాష్ట్రానికి 13 జిల్లాలకు అనుకూలమైనటువంటి అమరావతి రాజధాని అమరావతిలోనే ఉండాలని చెప్పేసి అనేక నెలలుగా పోరాటం చేస్తా ఉన్నారు రైతులు ఇది మహోద్రమైనటువంటి పోరాటం ఈ పోరాటాన్ని సిపిఎం మార్కిస్ట్ పార్టీగా అభినందిస్తా ఉన్నాం అంతే కాకుండా 45 రోజులుగా న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో చేసినటువంటి పాదయాత్ర జయప్రదంగా జరగడం కూడా ఇది ఒక సంతోషకరమైనటువంటి విషయం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అమరావతి రాజధాని కావాలని ఓట్ల కోసం చెప్పినటువంటి సందర్భం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కేసి ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో నాటకాలు ఆడుతున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా రైతు పోరాటాలు చూసైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలా అనుకూలమైనటువంటి ప్రజలు రైతులు ఆమోదించటువంటి అమరావతి రాజధానినే అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం పోరాటాలు చూస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో సంవత్సరం పైబడి పోరాటం చేసి పార్లమెంట్లో చేసినటువంటి తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నటువంటి మహత్తరమైనటువంటి పోరాటం రాజధాని పోరాటం కూడా రెండోదిగా కనపడతా ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆయన ఒక నిరంకుశ పాలనని స్వస్తి చెప్పాలా ప్రజా ఆమోదకమైనటువంటి రాజధాని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులు చేసేటువంటి పోరాటానికి రాజధానికి అనుకూలమైనటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతునిచ్చి పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం జనసేన మీడియా మిత్రులకు అదే విధంగా అమరావతి రైతుల పరిరక్షణ కోసం అమరావతి రాజధాని పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి జేఏసీ
సభ్యులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక దాష్టికమైన దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతూ ఉంది. ఈ పాలనలో ఏకచక్రాధిపత్యంగా నేను ఒక్కనే రాజునే నేనేం చెప్తే అదే జరగాలి ప్రజలు వినాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకి ఎటువంటి విషయాలు చేతగావు. వీళ్ళందరినీ కూడా ఒక మూర్ఖుల్లాగా తయారు చేసి వాళ్ళందరినీ శాసిస్తూ ప్రజలందరినీ మభ్యపెడుతూ మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఓట్ల కోసం రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఎన్నో దొంగ హామీలు ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. వాటిలో భాగంగానే అమరావతిని రాజధానిగా ఉంచుతాను, అమరావతిలో నా ఇల్లు కట్టుకున్నానని చెప్పి ప్రజల్లో తిరిగి ప్రజా ఆదరణ పొంది ఈరోజు ముఖ్యమంత్రిగా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, తర్వాత అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు అమరావతి రైతులతో సంబంధం లేదు, అమరావతే కాదు నాకు నా కార్యకర్తలకు మా నాయకులందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకోవాలని చెప్పి ఒక మూర్ఖపోయినటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అమరావతి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి మూడు పంటలు పండేటువంటి పొలాలను కూడా రాజధాని కోసం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి రైతులందరినీ కూడా ఈరోజు కులాలకి మతాలకి ప్రాంతాలని విభజించి పాలించేటువంటి పరిపాలనలో భాగంగానే ఈరోజు ఒక కులాన్ని దూషిస్తూ మతాన్ని దూషిస్తూ విభజించి పాలించేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులు పాదయాత్ర కొనసాగించిన రోజు నుండి ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణ కానివ్వండి, అన్ని పార్టీలకి అతీతంగా నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా అమరావతే రాజధానిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ పాదయాత్రలో భాగంగా ఎన్నో అడ్డంకులు ఒంగోలు ప్రకాశం జిల్లాలో కానివ్వండి, నెల్లూరు జిల్లా. నా పేరు సమ్మణ వెంకట సుబ్బయ్య. ఆ రోజు బైఫర్కేషన్ తర్వాత తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అప్పటి ప్రభుత్వం టీడీపీ అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉండాలి అనే ఉద్దేశంతో కృష్ణా గుంటూరు మధ్యలో అందరికీ అనుకూలంగా ఉంటుందని ఆ రోజు రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ కూడా ఆ రోజు దాన్ని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా 2019లో ప్రభుత్వం మారినప్పుడు జగన్ ఒక రాజధాని కాదు మూడు రాజధానులని ఒక నినాదం తీసుకోవడం జరిగింది. అది అందరికీ ఆమోద యోగ్యం కాదు. అది అందరికీ మధ్యలో అమరావతి ఉంది, ప్రతి ఒక్కరూ అది ఉండాలి, అమరావతే ఉండాలా అని అనుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు అమరావతి రైతులకు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా రెండుసార్లు పై సంఘీభావము రైతులకు కలపడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పాదయాత్ర చేస్తూ న్యాయస్థానం టు ధర్మస్థానం అనే నిదానంతో వాళ్ళు పాదయాత్ర చేయగా వాళ్ళు కావలి వచ్చిన సందర్భంగా మేము కూడా కావలి శాఖ తరఫున జనసేన పార్టీ వాళ్ళము సంఘీభావము కలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తిరుపతిలో పాదయాత్ర ముగిసే సందర్భంగా మేము కూడా అందరు అఖిలపక్షంలో భాగంగా మేము కూడా అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున సెలవు ఇచ్చుకుంటాం. అన్ని నియోజకవర్గాలలో అంటే ఈ అమరావతి అందరూ ఆంధ్ర రాజధానికి ఉండాలని చెప్పని ప్రజలందరూ అలాగే ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు సంఘీభావంగా ఈరోజున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా కావలిలో కూడా మన నియోజకవర్గానికి సంబంధించి అంటే ఉదయగిరి కావలి నియోజకవర్గానికి సంబంధించి అంబేద్కర్ బొమ్మ నుంచి ఆర్డీఓ ఆఫీస్ గారి దగ్గరకు వచ్చి ఆంధ్రుల ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పని మేమందరం తీర్మానించి ఆర్డీఓ గారికి ఒక అర్జీ ఇవ్వబోతున్నాము. ఈ రాజధాని అమరావతిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రామాంకయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ. మనకి రాష్ట్రంలో ఏ విధంగా అమరావతిని రాజధాని అని చెప్పిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత
ఈనాడు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మార్చుకొని ఒక ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ ఈరోజు అన్ని ప్రాంతాలకు కూడా సమాన దూరం ఉన్న రాజధానిని అమరావతిని కాదని ఈరోజు మూడు రాజధానులు అని చెప్పి చెప్పడం ఒక తుక్లక్గా వ్యవహరిస్తూ ఉన్నారు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎందుకంటే మనకున్న పరిస్థితుల్లో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మనకి విభిన్న పరిస్థితుల్లో ఆనాడు ఆనాటి ప్రధాని మోడీ గారి చేత శంకుస్థాపన చేయించడం జరిగింది ఆనాటి ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రాజధానిని పూర్తిగా ఇంచుమించుగా 30% బిల్డింగ్లు పూర్తవుతూ వస్తూ ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని నెట్ట నిలువున దాన్ని పక్కన పెట్టడం జరిగింది ఈరోజు ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందకుండా పూర్తిగా వారు రైతులు త్యాగమూర్తులుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి 33,000 ఎకరం రైతులు ఇచ్చారంటే వారి ఘనతగా చెప్పుకోవచ్చు అలాంటిది మెచ్చుకొని వారిని ఇంకా రాజధానిని అక్కడే ఉండాలని చెప్పి ప్రకటన చేయాల్సింది ఇంకా అభివృద్ధి చేయాల్సింది పోయి ఈనాడు ఈయన మూడు రాజధానులు అన్న పేరుతో తుంగలో దొక్కడం జరిగింది దీన్ని మనకి పాదయాత్రలో రైతులందరూ కూడా వారు తెలిపిన త్యాగానికి 728 రోజులుగా ఈనాడు వాళ్ళు ధర్నాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ప్రపంచంలోనే ఈ ఉద్యమానికి ఒక పేరుండిపోయింది ఈరోజు న్యాయస్థానంతో దేవస్థానం పేరుతో ఈరోజు వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే మనం చూస్తూ ఉన్నాం ఎన్ని అడ్డంకులు సృష్టించారో ఎన్ని అడ్డంకులు సృష్టించినా వారు ఈరోజు 45వ రోజు అక్కడికి తిరుమలకి చేరుకోవటం జరిగింది ఈరోజు కావల్లో కూడా అన్ని ప్రాంతాలు ఐకమత్యంగా అందరూ కూడా అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రైతులు కానీ ప్రజలు కానీ కావల్లో కూడా స్వాగతం పలికారు ఈరోజు చూస్తూ ఉంటే మూడు రాజధానుల పేరుతో కుట్ర జరుగుతూ ఉంది ఎందుకంటే మళ్ళా విచ్ఛిన్నం చేసే విధంగా మూడు రాజధానుల్ని ఒక రాయలసీమ ఫోరం అని చెప్పి పెట్టి ఒక కొంతమంది చేత మూడు రాజధానులు అని చెప్పి ఆటంకాలు సృష్టించేదానికి విభేదాలు సృష్టించేదానికి మొత్తం కూడా మీరు సర్వే చేయించుకోండి 13 జిల్లాల్లో కూడా ఏకైక రాజధాని విజయ రాకపోతే మీరు దేనికైనా సిద్ధపడతారా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆలోచనని మొండిగా మన ప్రజల ఆలోచనని తీసుకోవాలి తప్పితే మొండిగా వ్యవహరించి ఈరోజు ఆయన ఫ్యాక్షన్ రాజకీయాన్ని ఈరోజు ఆంధ్రాకి చూపిస్తూ ఉన్నారు రాబోయే కాలంలో మీ మెడలు ఉంచి రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్పి ఏకైక రాజధాని అమరావతి అనే రోజు ముందుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.